నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో రోడ్లపై నిరసన తెలిపిన జనసేన నాయకులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గుత్తి గుంతకల్ ఆర్ఎండ్బి ఫ్లైఓవర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు ప్రమాద నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జి దుస్థితిని తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపురం జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ, గుత్తి గుంతకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దయనీయ స్థితి గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, ఈ రహదారిలో భారీ వాహనాలు నిత్యం వెళ్తూ ఉంటాయి, అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా నిత్యం ప్రయాణిస్తూనే ఉంటారు, అయినా కూడా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఇస్తున్న 10,000 ఆటో మరమ్మతులు కూడా చాలడం లేదని, సరైన రహదారులు బ్రిడ్జిలు నిర్మిస్తే చాలని ఆటో డ్రైవర్లు మాతో మొరపెట్టుకుంటున్నారు. పెట్రోలు డీజిల్పై సెస్ పేరుతో 100 కోట్ల ప్రభుత్వం దండుకోవడం కాదు, ఇది శిథిలావస్థకు వచ్చిన రోడ్లు బాగుపై కూడా కాస్త దృష్టి సారించాలని, ఇప్పటికైనా గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గౌరవ శాసనసభ్యులు నిద్రలేచి జనసేన పార్టీ లేవనెత్తిన సమస్యని హుందాగా స్వీకరించి ఈ రహదారికి మరియు బ్రిడ్జికి శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, గుత్తి పట్టణాధ్యక్షుడు పాటిల్ సురేష్, పామిడి మండల అధ్యక్షుడు ఎం ధనుంజయ, సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి, యువత అధ్యక్షుడు పాండు కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన నాయకులు వెంకటపతి నాయుడు, ఆటో రామచంద్ర, హేమంత్, గద్దల కార్తిక్, మంజునాథ్, అమర్, చిన్న వెంకటేష్, పాటిల్ సురేష్, మాగిశెట్టి సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, వెంకటపతి నాయుడు, ఓబ్లేష్, నాగయ్య, చంద్ర, హేమంత్, ఓబ్లేష్, కార్తిక్, నూర్, శాశావళి, కాజా మరియు తదితరులు పాల్గొన్నారు. గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండలం నుండి గుంతకల్కి వెళ్లే ప్రధానమైనటువంటి రహదారి మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి దుస్థితి నిజంగా శిథిలావస్థకు చేరుకుంది. నిత్యం ఇటువైపు నుండే ప్రజాప్రతినిధులు అధికారులు ఎంతో మంది వెళ్తున్నా కానీ ఈ బ్రిడ్జికి మహదశ పడకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి దుశ్చర్యగా జనసేన పార్టీ భావిస్తుంది. అందుకే ఈ బ్రిడ్జిని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి, ఈ శిథిలావస్థకి ఎలా చేరుకుందో తెలియజేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుత్తి పట్టణాధ్యక్షుడు పాటిల్ సురేష్ మరియు మండలాధ్యక్షుడు చిన్న వెంకటేష్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము ప్రధానంగా తెలియజేయడం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి కానీ లోకల్ నాయకులకు కానీ ఆర్ఎండ్బి అధికారులకు కానీ, చూడండి ఎంత ప్రధానమైనటువంటి రహదారి ఈ రోడ్డు, కానీ ఈ చర్యలన్నీ విరిగిపోయి ప్రధానమైనటువంటి అటు సైడ్ సైడ్ ఉన్నటువంటి డివైడర్లు పూర్తిగా విరిగిపోయినాయి. ఖచ్చితంగా అంటే మీరు మరమ్మతులు చేయకపోతే జగనాన్ని ఎదురు జరిగిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అయితే చాలా అగ్రవాల ఛాలెంజ్లు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మీరు గుర్తు కూడా లేకుండా చేస్తారు అని చెప్పి మేము ఈ గుర్తు చూపడానికి
ముఖ్యమంత్రి గారి గౌరవ ఛాలెంజ్ స్వీకరించి వచ్చాము. చూడండి ముఖ్యమంత్రి గారు ఎన్ని గుద్దలు ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే ఆ డివైడర్లు, ఈ పిచ్చి ప్రధానమైనటువంటి పిచ్చి డివైడర్లు, సేఫ్టీ డివైడర్లు అన్ని ఇరిగిపోయాయి. నేను చెప్తాను ఇదేమంటే, మేము ముఖ్యంగా పెట్రోలు డీజిల్ సెస్ ఛార్జీలు పెడతా మార్కెట్టే ఏపీ రాబోయే రోజుల్లో ఈ వ్యక్తికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున వినవించుకుంటున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటున్నాము. గౌరవ శాసన సభ్యులు వెంకటరామరెడ్డి గారు మీకు కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాము. మా ఆలోచనని హుందాగా స్వీకరించి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి వ్యక్తిని శాశ్వత మరమ్మతులు చేయాలిగా కోరుతున్నాము. ఇటువైపు భారీ వాహనాలు ఎందుకంటే భారీ వాహనాలు ఎందుకున్నాయి, ఎందుకంటే వాహనదారులు నిత్యం ఇబ్బంది పెడుతూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పెద్ద ప్రమాదం జరగకముందే కనుక మీ గాఢ నిద్ర వీడాలని చెప్పి జనసేన పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. గుడ్ మార్నింగ్ సీఎం సార్, 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 గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు. కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినటువంటి విశ్వాస దేశానికి, మరియు ముఖ్యంగా పావడి మండల అధ్యక్షుడికి, ప్రభుత్వ ముఖ్యమైనటువంటి నాయకులు బొగడ బ్రహ్మయ్య గారికి, సీనియర్ నాయకులు నాగయ్య గారికి, రామ్మోహన్ గారికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ పోదామని తెలియజేసుకుంటూ జయ జనసేన, జయ జనసేన.